Hi friends, welcome to my channel, TV World, Day 1, Place 1. Actually, I am going weekend trip, so this is Day 1. Day 1, lo am going to show you this video. Present ipudaithe memu oka konda meedu unnam anamata aa kondane entante meghalu mottham kappesunnayi so kappeyadam valla tantam telaga kanipistundi actually ippudu ee spot nunchi chuste manaku kindunna villages greenery anta kanipistadi kana meghalu kappeyadam valla koncham telaga undi so ikkada entante ikka naaku nachina thing endante ప్రతి ఒక్క స్పాట్లో కూడా దాని హిస్టరీ అనేది ఒక పోస్టర్ రూపంలో ప్రజెంట్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఎవరు వచ్చినా చూడంగలోనే దాని హిస్టరీ అనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఇలా ఐడియా అనేది చాలా బాగుంది అండ్ ఇది టోటల్ వ్యూ అయితే సో ఇప్పుడు మేఘాలు ఏంటంటే అటు వెళ్ళిపోయాయి సో మనకి గ్రీనరీ విలేజెస్ మొత్తం అనేది మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మస్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు ఈ వ్యూ పాయింట్ అయితే అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ దీని ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్థూపం మీద చెక్కారనమాట ఇది మొత్తం ఏంటి అనేది సో దీన్ని 19th October 1929లో ఇనాగ్రేట్ చేశారంట సో అది ఈ మొత్తం ఈ స్పాట్ హిస్టరీ అయితే దీనికి కొంచెం సైడ్కి వస్తే మనకి ఇక్కడ ఒక చిన్న కేవ్ ఉంటుంది సో ఆ కేవ్ ఏంటంటే మనకు ఒక ఫోటో స్పాట్ అని చెప్పుకోవచ్చు ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అన్నమాట సో వెళ్ళే దారి మొత్తం ఇదంతా ఏంటంటే ఇదంతా ఒక లైమ్ స్టోన్ అనమాట స్కిడ్ అయి పడ్డామంటే ఇక కిందనే ఉంటాము సో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి సో ఇదే ఆ కేవ్ ఇప్పుడు కేవ్లో నుంచి వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుంది సో అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది దీంతో కంపేర్ చేస్తే ఫస్ట్ మనం అక్కడ ఉన్నాము తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ సైడ్కి వచ్చి ఇలా వచ్చానమాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుంది సో దీని తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట అది లిద్దుగో పార్క్ ప్లేస్ టు లిద్దుగో పార్క్ అది ఇదే సో ఇదేంటంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక కిల్లాలా విజయవాడ కిల్లా ఆ టైప్లో అనిపించింది నాకు చూడంగలోనే కాకపోతే ఏంటంటే అంతా అయితే మాకు వర్త్ అయితే ఏమో అనిపించలేదు ఇది జస్ట్ ఏదో నార్మల్ స్పాట్లా అనిపించింది నియరెస్ట్ స్పాట్ అని కూడా ఇలా వచ్చింది దా లాస్ట్ స్పాట్కి దీనికి ఒక 30 మినిట్స్ గ్యాప్లో ఉందన్నమాట 30 మినిట్స్ జర్నీ పట్టింది సో అంత వాచ్ అయితే ఏమో అనిపించ అంత మస్ట్ వాచ్ అని అయితే చెప్పలేము సో ఇక్కడ ఒక పోస్టర్ ఉంది అదేంటా అని చూస్తే ఇది చాలా ఓల్డ్ ఇంజన్ అనమాట ఇది లార్జెస్ట్ ఇంజన్ ఇన్ ఆస్ట్రేలియా అంట దీన్ని వరల్డ్ వార్ టూలో యూజ్ చేశారని అక్కడ వాళ్ళు చెప్పారు బట్ ప్రజెంట్ ఇప్పుడు ఆ ఇంజన్ అక్కడ లేదు మేము చూద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ ఇంజన్ అక్కడ లేదంట సో మేము దాన్ని మిస్ అయ్యామన్నమాట సో జస్ట్ అది నార్మల్ పార్క్ అనిపించింది సో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు జస్ట్ అలా తిరిగేసి వెళ్ళిపోయాము మేము ఫస్ట్ ఇది చూసి ఒక మనిషి సమాధి ఏమో అనుకున్నాము బట్ ఒక చిన్న దాని మీద దాని హిస్టరీ రాసి ఒక 2 ఫ్లవర్ బొకేస్ అయితే పెట్టేశారనమాట నెక్స్ట్ ప్లేస్ 3 లయోల్ లేక్ ఇప్పుడు మనం ఆ లయోల్ లేక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట లాస్ట్ 2 స్పాట్స్తో కంపేర్ చేస్తే ఇదైతే బాగా ఎంజాయ్ చేసాము మస్ట్ వాచ్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ లేక్ ఇదే ఆ లేక్ లయోల్ లేక్ చూడ్డానికైతే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది మేము వెళ్ళిన టైం అయితే అరౌండ్ ఈవినింగ్ 6 o'clock సో అప్పటికి ఇంకా చీకటి అంతగా పడలేదు కాకపోతే ఏంటంటే ఆ రోజు వెదర్ కండిషన్ ఎలా ఉందంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది వర్షం పడేలా ఉంది కానీ వర్షం అంత అయితే పడలేదు జస్ట్ ఏదో చిన్న చిన్న చల్లులా అయితే వచ్చేసిందనమాట కానీ ఆ వెదర్కి చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఆ వాటర్ సౌండ్స్ ఆ బర్డ్ సౌండ్స్ వినడానికైతే చాలా చాలా ప్రశాంతంగా
ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఓన్ బోట్స్ ఉంటే లైసెన్స్ తీసుకొని ఇక్కడ మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఫిషింగ్ చేస్తుంది, మంచిగా సాంగ్స్ వింటూ ఒక ప్లెజెంట్గా మంచిగా ఒక వెదర్ని ఎంజాయ్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తూ ఫిషింగ్ చేస్తుంది. ఒక మైండ్ రిలాక్సేషన్ అది కూడా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది క్యాంపింగ్ పాయింట్ కూడా, సో ఇక్కడ క్యాంపెయిన్స్ కూడా వేసుకోవచ్చు. కూల్ వెదర్, లేక్, హిల్స్, ఎట్లీ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ అయితే ఆ వాటర్ని అలా చూడడం కానీ చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎవరో ఫ్యామిలీ ఈ బోట్ని తీసుకొని ఫిషింగ్కి వెళ్ళారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. సో అలా తీసుకొచ్చి అలా ఎక్కిస్తే ఆ వెహికల్ ఇంకా బోట్ని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. కంప్లీట్గా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ ప్రైవసీ డిస్టర్బ్ చేసినట్టు కానీ మేము అంత రిస్క్ అయితే చేయలేదు. జస్ట్ నార్మల్గా ఒక చిన్న వీడియో తీసుకున్నాం, ఒక క్లిప్ తీసుకున్నాం అంతే. బై బై. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.